జూలై 6 నుండి భారతదేశం మొత్తం సంఘటన పర్వం 2019 సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా అందరి రాష్ట్రంలో 2019 తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి చోట రాష్ట్రంలో ఏదో ఒక మూల చర్యలు జరుగుతున్నటువంటి మాట మీరు అందరూ చూస్తూ ఉన్నారు. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నిజం తెలుసుకుంటే భారతీయ జనతా పార్టీలో తప్ప ఇంకో పార్టీలు ఎవరు ఉండరు అనేటువంటి మాట. అది 2019 తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. ఏ రకంగా అయితే 2014 నుండి 19 వరకు భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్రంలో ఒక విష ప్రచారం చేసినారు అన్ని పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి మీడియా ఇదంతా కూడా. ఒక పక్క రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడూ జరగనటువంటి విధంగా జరుగుతున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది అనేటువంటి ఒక విష ప్రచారం ఈ రాష్ట్రంలో జరిగింది. నేను అధ్యక్షుడైనప్పటి నుంచి కూడా ఒకటే మాట చెప్తా ఉన్నాం, రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకున్న రోజున భారతీయ జనతా పార్టీతో ఉంటారని. 19 తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నాయకులు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతిరోజు కూడా జాయినింగ్స్ జరుగుతూ ఉన్నాయి. నేను మొన్న కడప ఉన్నాను, కడపలో మాజీ కార్పొరేటర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు అందరూ కూడా చేరారు. ఇంకా కూడా కడపలో ఇంకా చేరే లిస్టు కొంతమంది. అలాగే నిన్న విశాఖపట్నం, శ్రీకాకుళం రెండు జిల్లాలు వెళ్ళాము. రెండు జిల్లాల్లో కూడా మరి విశాఖపట్నంలో కానీ, శ్రీకాకుళంలో రణస్థలం ఈశ్వరరావు అని హౌసింగ్ బోర్డు డైరెక్టర్ ఆయన కూడా దగ్గరగా ఒక 10,000 మందితో నిన్న పార్టీలో చేరినటువంటి పరిస్థితి. మరి ఈరోజు కూడా జనసేన నుండి, టీడీపీ నుంచి, లోక్సత్తా నుంచి, అలాగే సమాజ్వాదీ పార్టీ నుండి కూడా ఈరోజు తెలుగుదేశం నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన నాయకులందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. మీరంతా సభ్యత్వ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పాల్గొని భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేయించాలని వారిని నేను కోరుతాను. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.